మనం ఏ పని చేసినా ప్రభువు చూస్తున్నాడు అనేది మర్చిపోవద్దు. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నా ప్రభువు చూస్తున్నాడు అనేది మర్చిపోవద్దు. ఈ దేశం కాదు ఇంకో దేశానికి పోయినా ప్రభు నిన్ను చూస్తున్నాడు అనేది మర్చిపోవద్దు. బాగా గమనించాలి. చాలా సంవత్సరాల క్రిందట ఒక స్త్రీ చెడు సహవాసాలు చేయడం ఆమె నేర్చుకొనింది. భర్త ఏదో ఉద్యోగానికి వెళ్ళేవాడు, ఈమె చెడు సహవాసాలు చేయడం నేర్చుకొనింది. ఆ చెడు సహవాసాలు చేస్తూ ఆమె ఏదో కాలం గడిపేది. భర్త ఆమెని బాగా నమ్మాడు. కష్టపడి తెచ్చిన సొమ్ము ఆమె చేతికి ఇచ్చేవాడు, అడిగేవాడు కాదు, కుటుంబాన్ని నడిపించుకోమని చెప్పేవాడు, పిల్లల్ని బాగా చదివించమని చెప్పేవాడు. నమ్మాడు భార్యని, భార్య మాత్రం నమ్మకంగా లేదు. అయితే ఒక రోజున పోలీస్ స్టేషన్ నుండి ఆయనకు ఫోన్ వచ్చేది. ఆ ఫోన్ ఏమంటే, మీ భార్య స్టేషన్లో ఉంది, వచ్చి తీసుకొని వెళ్ళు అనని. చాలా భయపడిపోయా, నా భార్య ఎందుకు స్టేషన్లో ఉంది? స్టేషన్ చేరేంత వరకు ఎన్ని ఆలోచనలో, ఎన్ని భయాలో, ఏం జరిగింది ఏం జరిగిందని. పిల్లలు చిన్నవారు స్కూల్కి వెళ్ళారు, స్టేషన్లో ఉందని. ఆ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు అన్నారు, ఏరా ఈవిడ నీ పిల్లమేనా? అమర్యాదగా మాట్లాడాడు. అవునండి నా భార్య అని. మరి భార్యను చక్కగా చూసుకునేది లేదా? బాగానే చూసుకుంటానండి. నేను బాగా చూసుకుంటాను, ఆవిడ కూడా చాలా మంచిది అంటే ఎస్ఐ అన్నాడు. ఈ మంచి పిల్ల ఎక్కడుందో తెలుసా? పలానా హోటల్లో ఓ అక్రమంగా ఉంటే పట్టి తీసుకొచ్చామని అన్నాడు. లేదండి లేదు, నా భార్య అలాంటిది కాదని. ఎస్ఐ గారు అవన్నీ చెప్పేటప్పటికీ తల దించుకొని ఏడ్చుకుంటూ నిలబడిపోయాడు. దయచేసి వినాలి. ఆ మాటలు విన్నప్పుడు ఆయన గుండె పగిలిపోయాది. అన్నాడు ఎస్ఐ గారు, తీసుకెళ్ళి ఇంకనన్నా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి పంపించాడు. భార్య ఇంటికి వచ్చాది. ఆయన, ఎందుకు ఇలాగ చేశావు? అడగలేదు ఆయన. ఆయన నెమ్మదిగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు డ్యూటీ చేయటానికి. వెళ్ళిపోయాడు. భార్య మారుతుందేమో అనుకున్నాడు. భార్యకు జరిగిన అవమానాన్ని బట్టి మారుతుందేమోనని. లేదు, కొంతకాలం అయ్యాక భర్తకు విషం ఇచ్చి చంపేశాది. విషాదకరమైన సమాచారం. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఆయన చనిపోయాడు. చనిపోతే చనిపోకముందు హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో డాక్టర్లు ఎందుకు చనిపోయారని కొర ప్రాణాలతో ఉంటే డాక్టర్లు చూసి ఇది విష ప్రయోగం అని చెప్పారు. అదే టైంలో ఈమెని ఎక్కడో చెడు స్థలంలో పట్టుకున్న ఎస్ఐ గారు ఏదో పని ఉండి అక్కడ ఎవరినో ఎన్క్వైరీ చేయటానికి హాస్పిటల్కి వచ్చి ఈమె తటస్థపడ్డది. ఆయన అన్నాడు, ఏమి ఎక్కడున్నావని. ఆమె తడబడితే, మా భర్త బాగా లేదండి అని. ఎస్ఐ దారిని ఎస్ఐ వెళ్ళిపోకుండా దగ్గరికి వచ్చి చూసి ఏమి ఎనకు అని అడిగాడు నర్సుని. విష ప్రయోగం అని చెప్పాడు. ఆయనకు డౌటే లేదు ఇప్పుడు, ఈమెని ఈమె చేసి ఉంటుంది అని చెప్పి భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఈమెని ఎస్ఐగా తీసుకెళ్ళి జైల్లో పడేశారండి. ఎవరికి తెలియదు అనుకుంది, నేను చేసేది ఎవరికి తెలియదు అనుకుంది. చాలా కాలం ఆ దోష మార్గంలోనే నడుస్తూ వచ్చాది. ఎక్కడెక్కడో తిరిగి, ఎక్కడెక్కడో తిరిగి ఆమె అక్కడ పట్టుబడ్డది. ప్రియులారా గమనించాలి, మన అడ్లు మనం తొలగించుకుంటూ పోవచ్చు దోష మార్గంలో. దేవుడు చూస్తూ ఉన్నాడు తల్లి, దేవుడు చూస్తూ ఉన్నాడు నా ప్రేమైన తండ్రి. ఎక్కడెక్కడో చూసి ఆయన వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఎవరు నిన్ను వెంబడిస్తున్నారో తెలుసా? నాశనం వెంబడిస్తూ ఉంది. నాశనం ఆమె క్యారెక్టర్ పాడు చేశాది. నాశనం
అవమానాల పాలయ్యాది, నాశనం. భర్త మీద, భర్తకు ఆమె మీద ప్రేమ లేకుండా చేశాది, నాశనం. ప్రియులారా గమనించాలి, ఆమె విషం పెట్టి చంపే అంత పనికిరాని ఆలోచన వచ్చాది. భర్తనే చంపుకుంది. ఆమె అనుకుంది ఇతడు పోతే నేను ఫ్రీ అనుకునింది. అతడు పోయాడు, ఈమె పోయాది, బిడ్డలు అనాథలైపోయారు. నాశనం. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మనం అనుకుంటాం పర్వాలేదు, మేము బాగానే ఉన్నాం, మాకు ఇల్లు ఉంది, డబ్బు ఉంది, బంగళాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. దేవుడు చూస్తాడు, చూస్తాడు, చూసి ప్రభు నిన్ను విడిచేస్తాడు, నాశనానికి అప్పగిస్తాడు. నాశనం ఎటువైపు నిన్ను నడిపిస్తాదో, నీ ముగింపు ఎక్కడిదాకా తీసుకెళ్తాదో దయచేసి తెలియదు. అందుకనే ప్రభు అంటాడు, నిర్దోషమైన మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ప్రభు చెప్తాడు, కొంచెంలో నమ్మకం ఉండు, నిన్ను ఇంత పెద్ద వాటిలో నమ్మకస్తురాలినిగా, నమ్మకస్తునిగా చేస్తాను. ఇంతలో కూడా నువ్వు నమ్మకం లేకపోతే నీకు ఎంత ఇచ్చినా నువ్వు అపనమ్మకస్తుడివే.